నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి దశ దిశ నిర్దేశం చేస్తూ అందరినీ ఏకతాటి మీద నడిపించినట్టు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనజేటి రోసయ్య కనుమూశారు. నిద్రలో గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. కొనజేటి రోసయ్య 1933 జూలై 4 ఆదిమ సుబ్బయ్య దంపతులకు గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. 16 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న రెవెన్యూ శాఖ మంత్రిగా రోసయ్య నిలిచారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మరి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, ఇక రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అనేక మంది ముఖ్యమంత్రుల్లో మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోసయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31 రోసయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్గా తన సేవలందించారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి రోసయ్య ఎన్నికయ్యారు. రోసయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు కర్షక నాయకుడు ఎన్జీ రంగా శిష్యులు. నిడబ్రోలులోని రామనీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో పాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979 టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణ, వాణిజ్య పనుల శాఖలు. 1982 కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హోంశాఖ. 1989 మరి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖలు నిర్వహించారు. ఇక 1991 నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు. 1992 కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్యా, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004-2009 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఇప్పటికీ 16 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998 నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. మాట్లాడటం కానీ వాటితో చర్చించే సందర్భాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ కాలం పనిచేసినారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా వారి మరణం అనేక మందిని విభ్రాంతికి లోను చేసింది, ఎంతో బాధను కలిగించింది. వారి లేని లోటు తీర్చలేనటువంటిది. వారు ముఖ్యంగా మరి అనేక శాఖల్లో, వైద్య ఆరోగ్య శాఖలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ, హోం మంత్రిగా కానీ, విద్యుత్ శాఖ మంత్రిగా కానీ, ఏ శాఖ బాధ్యత నిర్వర్తించినా తనదైన శైలిలో ఆయా శాఖల అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల కోసం మరి వివాదం లేకుండా, వారు ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వివాదరహితుడిగా అందరి మండలిని పొందినటువంటి ఒక అరుదైనటువంటి నాయకులు గౌరవనీయులు రోషయ్య గారు. మరి వారి మృతి మా అందరికీ కూడా ఎంతో బాధను కలిగించింది. వారికి మృదుభాషి రోషయ్య గారు అందరికీ ఆప్తుడు, అందరినీ కలుపుకొని ముందు పోగలిగినటువంటి నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా, తమిళనాడు గవర్నర్గా ఆయన చేసినటువంటి సేవలు గుర్తించదగ్గాయి. ముఖ్యంగా తమిళనాడు గవర్నర్గా 5-6 సంవత్సరాలు ఉన్నాడు. జయలలిత, రోసయ్య గారు ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. ఎంతో కలుపుకోపోవాలని ఆలోచనలో ఉన్నా కూడా వారిద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. మరి నేను వెళ్ళినప్పుడల్లా జయలలిత చెప్పేది, మీ గవర్నరు మంచివాడు కానీ నాకేం సహాయం చేయటం లేదని. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏందయ్యా ముఖ్యమంత్రి, ఆమె చెప్పిన మాట విందు, నేను చెప్పే సలహాలు తీసుకోదని చెప్పేవాడు. వాళ్ళిద్దరి మధ్య నాకు ఎప్పుడు వాళ్ళిద్దరు
మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని నవ్వుకుంటూ ఆనందించేవాడిని. ఇద్దరు చాలా తెలివిగా గవర్నర్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 1 సంవత్సరం పైగానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకుడు, మంచి నాయకుడు, మరి నాకు చాలా ఆప్తుడు. ఆయన మృతికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కీర్తి శేషులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోషయ్య గారు మరణం నాకు దిగ్భ్రాంతి కలిగించడమే కాదు, యావత్ తెలుగు ప్రజలకు బాధ కలిగించినటువంటి విషయం. ఆయన మరణం పట్ల నా బాధాతప్త హృదయంతో ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆ తర్వాత ఆయనకు నాకున్నటువంటి అనుబంధాన్ని కొద్ది మాటల్లో మీకు తెలియపరుస్తుంది. సుమారు 32 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో మాకు అనుబంధం ఉండటమే కాదు, అనేక విషయాల్లో పరస్పరం మేము పరిపాలన విషయాల్లో లేక పార్టీ నిర్మాణ విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో ఆత్మీయతతో అనుసంధానంతో చర్చించేవారు. ముఖ్యంగా ఇటు విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మేమిద్దరం సహచర మంత్రివర్గులుగా అనేక విషయాలు చర్చిస్తూ గంటల తరబడి పరిపాలన విషయంలో నిమగ్నం అయ్యేవాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 6 దశాబ్దాలు వివాదరహితుడిగా ఏ పదవిలో ఏ స్థాయిలో ఉన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరికీ ఒక పెద్ద దిక్కుగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఆర్థిక మంత్రిగా అనేక శాఖల్లో అనుభవం ఉన్నటువంటి కొణిజేటి రోసయ్య గారు ఈనాడు మృతి చెందడం రాష్ట్రానికి అందరిని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సంతాపాన్ని తెలియజేయడంతో పాటుగా వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ రోసయ్య గారు మృతి చెందడం నిజంగా బాధాకరం. మరి వారి ఆత్మశాంతిగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. రోసయ్య గారి మరణం ఈ రాష్ట్రానికి తీరని లోటు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, రాష్ట్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు, ఒక మూమెంట్లో అయితే ఆయనతో కలిసి పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీలో, ఒక మనసున్న వ్యక్తిగా వారి ద్రోహాలు అర్పిస్తున్నాం.